నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, ఈ మధ్య కాలంలో చాణక్యుని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అండి. ఈ మధ్య మీరు బుక్స్ కూడా కొన్నారని నాకు తెలుసు. సో ఆయన ఎక్కువగా చెప్పిన వాటిల్లో నీతి ప్రకారం దాంతోపాటు కార్పొరేట్ అంటే ఎలా ఉండాలి, ఏంటి ఆఫీస్ లైఫ్ స్టైల్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ బాగా తెలుసు. మరి ఆర్థికంగా మనం బలపడాలన్నా, ఆర్థికంగా కొంచెం ముందుకెళ్ళాలన్నా ఆయన ఐడియాస్ ఏంటి మేడం? అసలు చాణక్యుడు నేను ముందే చెప్పాను కదా, అసలు మామూలు వ్యక్తి కాదు. అసలు ఒక బ్రాహ్మణుడయ్యుండి ఒక వ్యక్తిని ఏంటంటే చక్రవర్తినిగా చెయ్యాలి, చక్రవర్తిని చెయ్యాలి అంటే ఎంత కెపాసిటీస్, ఎంత వ్యూహం, ఎంత ప్లానింగ్ ఉంటే అవుతుంది ఉష. అవును, ఒక సామాన్య బ్రాహ్మణుడు దట్టు ఒక కిరాతకమైన అంటే ఒక ఫెరోషియస్ కింగ్ అంటే మహాపద్ముడు, పద్మనందులు, నందులు అంటారు వాళ్ళని. అంటే ఆ నందుడును వాళ్ళ 8 మంది కొడుకులు, వీళ్ళందరూ నవనందులు. వాళ్ళ రాక్షస పాలన నుంచి వాళ్ళని తప్పించి ఇతన్ని చంద్రగుప్తుణ్ణి రాజుగా చెయ్యాలంటే ఇతను బ్రాహ్మణుడయ్యుండి, కాకపోతే ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది. బాగా చెప్పాను కదా, ఆ రోజే తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన. అట్లాగే చాలా వాటి పట్ల అవగాహన ఉంది. అసలు రాజకీయం నిజం చెప్పాలంటే శ్రీకృష్ణుడిని కాపీ కొట్టేసి శ్రీకృష్ణుల్లో ఉన్న లౌక్యాన్ని అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి పని జరగటం కోసం ఆ క్షణంలో ఏ వ్యూహం పనికొస్తుంది అంటే నీకు పని జరిగిందా లేదా అది. అలా అని ధర్మాన్ని తప్పమని, నీతి తప్పమని, మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళమని, కాన్షియన్స్కి అగెయిన్స్ట్గా చేయమని, ఇష్టం వచ్చినట్టు ఉండమని ఏం చెప్పలేదు అతను. కాకపోతే ఏంటంటే రాజకీయం అన్నాక నీకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ పని ఎలా జరిపించుకోవాలో ఇవన్నీ ఈయనకి బాగా తెలుసు. అలాగే ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఆర్థికంగా పైకి రావాలన్నా, నిలదొక్కుకోవాలన్నా ఒక వ్యక్తి అంటే ప్రాజెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి, దానికి ఎంత బడ్జెట్ కావాలి, రిసోర్సెస్, ఇవన్నీ అందరు చేసే పనులే. బట్ ఆ క్రమంలో ఏం చేయగలగాలంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటే సిమిలర్ గోల్స్ ఉన్న వాళ్ళతో నీకు పరిచయం పెంచుకోవటం, వాళ్ళతో అంటే వాళ్ళని మనము కలిసి ముందుకు పోయే విధంగా నువ్వు వాళ్ళని నీ చుట్టూ పెట్టుకోవటం అంటే ఏంటి, నీ చుట్టూ నీలాంటి గోల్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఏంటంటే నీకు ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉంటుంది. అవునా కదా? సో వాళ్ళకు నువ్వు సహాయపడగలవు, నీకు వాళ్ళు సహాయపడగలరు, నీకు డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు క్లారిఫై చేయగలరు, వాళ్ళకి ఏదన్నా వస్తే నువ్వు తీర్చగలవు సందేహాలు. ఏదైనా ఏంటంటే చుట్టూ మనం ఒకరోజు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మన మీద ఎట్లా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకున్నాం. సో కంపెనీ, సో ఎట్లా ఉండాలంటే ఒకేలాంటి లక్ష్యాలు ఉన్న వాళ్ళని నీ చుట్టూ ఉంచుకుంటే ఏంటంటే నీ లక్ష్య సాధనలోంచి నువ్వు జారిపోకుండా ఉంటావు. అదొకటి. అట్లాగే నువ్వు ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ అంటే నీ పనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, సమాచారం సేకరించటం, అట్లాగే అప్డేట్ అవటం, ఎప్పటికప్పుడు నువ్వు చెయ్యాలనుకున్న రంగంలో ఏ మార్పులు వస్తున్నాయి, ఎస్పెషలీ ఇప్పుడు ఈ కాలం చూడు, నిన్నున్న టెక్నాలజీ ఇవాళ ఉండదు. ఇవాళ జావా నేర్చుకుంటే రేపు శాప్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సైన్స్, అన్నీ ఇలా మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు నీ రంగంలో వస్తున్న మార్పులేంటి, ఎక్కడ నువ్వు ఇంకా అప్డేటెడ్గా ఉండాలి, టెక్నాలజీ పరంగా ఏమి నేర్చుకోవాలి అనేది నువ్వు తెలుసుకుని ఉండాలి. ఎక్కడో దాకా ఎందుకు, నిన్న మొన్నటి వరకు నేను వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పటం అట్లా చేసేదాన్ని ఆ మధ్య వరకు కౌన్సిలింగ్. ఈ మధ్య ఒక వెబినార్ అటెండ్ అయితే వాళ్ళు నవ్వుతా, ఇప్పుడు అట్లాంటి ఏమి పనికిరావండి, మీరు సోషల్ మీడియాలో మీరు అసలు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తేనే మీ దగ్గరికి వస్తారు అంటే ఇవాళ జనరేషన్ అంతా ఫాస్ట్ అయిపోయింది. ఫేస్బుక్లో ఉంటేనో ఇన్స్టాగ్రామ్లో ఉంటేనోనే మనం జనాభా లెక్కల్లో ఉన్నట్టు. అవునా కదా? అవును. సో నేను కూడా ఎప్పుడో ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను కానీ దాన్ని చూసిన పాపాను బాగోలేదు. ఈ మధ్య ఇంకా నేను కూడా తెలివి తెచ్చుకుని నేర్చుకుని అందులో కాసిన పోస్టులు, ఇందులో కాసిన పోస్టులు అంటే ఒకళ్ళు ఉన్నాం మనం, మన ఉనికి చాటుకోవాలన్నమాట మనం, మనదేంటి అవ్వాలంటే. సో ఏంటంటే కాలాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి నీ ఉనికిని కాపాడుకోగలిగి నీ బిజినెస్లో నువ్వు ఆర్థికంగా ఏ రంగం అయితే వెళ్ళాలనుకుంటున్నావో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే. అట్లాగే ఎప్పుడూ కూడా
ఇది చేసేటప్పుడు మనకి ఒక క్లియర్ కట్ అంటే అవగాహన, ఎంత మేరకు మనం చేస్తే లక్ష్యాన్ని సాధించగలం, ఏ మేరకు మనం ముందుకు వెళుతూ ఉంటే ఎంతవరకు అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా నువ్వు ఎంత చేస్తే నీకు ఉపయోగం, అంటే రిస్క్ టేకింగ్ అనేది ఉండాలి. కొంచెం అన్నా రిస్క్ టేకింగ్ అనేది లేకుండా అంత సవ్యంగా జరగాలి అంటే ఆర్థికంగా నువ్వేంటంటే ముందుకి అంత త్వరగా వెళ్ళలేవు. రిస్క్ టేకింగ్ అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నా చేయగలగాలి నువ్వు. అంటే ఏంటి, ఏదన్నా ఒకటి నీకున్న డబ్బులు అందులో పెట్టేటప్పుడు అవి పోతే ఏంటి అన్నది కొంచెం ఆలోచించుకుని దానికి వెనకాల ప్రిపేర్ అయ్యుండి, బట్ నువ్వు అది ధైర్యం చేసి ఎంతో కొంత నువ్వు రిస్క్ తీసుకుంటేనే నువ్వు అది సక్సెస్ అవ్వగలవు, లేకపోతే ఆర్థికంగా గ్రోత్ అంత ఉండదు. సో అది కూడా నువ్వు ఎంతవరకు తీసుకోగలవు కీడెంచి మేలెంచి కానీ నీ కాన్సెప్ట్స్లో నువ్వు ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగినా నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకుని నువ్వు ఆ రిస్క్ అనేది మాత్రం కంపల్సరీ నీ పరిధిలో నువ్వు చేయగలిగినంత రిస్క్ కూడా చేసి ఎంతో కొంత రిస్క్ మాత్రం చేయాలి. సో ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి నీకు. ఓకే. సో అట్లాగే ఎప్పుడూ కూడా కింద నుంచి ఎక్కి వెళ్ళిన మెట్లు మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా ఆ స్థాయి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, అక్కడికి చేరటానికి నువ్వు ఎంత శ్రమ పడ్డావు అనేది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి గనక మళ్ళీ విచ్చలవిడిగా అయిపోయి కేర్లెస్గా అయిపోయి అతిగా ఒకవేళ సంపాదించిన విర్రవేగటం అట్లాంటివి వచ్చి ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోతే ఏంటంటే తెలియకుండానే మళ్ళీ కిందకి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కడో ఒక తప్పటడుగు వేసి. అందుకని ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నట్టు ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళటం ఒక రకంగా తేలిక, కానీ దాన్ని నిలబెట్టుకోవటం ఆ పొజిషన్లో నువ్వు నిలబడి ఉండగలగటం అనేది నీ యొక్క నిలకడ తత్వాన్ని, నీ యొక్క అంటే డౌన్ టు ఎర్త్, నీ యొక్క గ్రౌండెడ్నెస్ని అది చూపిస్తుంది. అక్కడ నిలబడగలిగి అదే స్థాయిలో కొనసాగించగలగటం అనేది ఒక వ్యక్తి యొక్క నిజమైన బిజినెస్ మ్యాన్ యొక్క విజ్ఞత కింద మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇలాంటివన్నీ చూసుకోవాలి తప్పకుండా మేడం. చాలామంది ఎవరైతే కష్టపడుతున్నాం బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకా ఎక్సెట్రా చెప్తూ ఉంటారు, బట్ వాటికి ఏం పాటించాలి ఎగ్జాక్ట్గా మనకు సహనం ఓపిక ఓర్పుతో పాటు ఇంకేం కావాలన్నది వైపు ఎవరు ఆలోచించరు. ఆలోచించాలన్నా ఇలాంటి బుక్స్ చదవడానికి ఎవరికి ఆ ఓపిక రాదు. మేబీ మీ వల్ల ఇలాంటి సజెషన్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే సజెషన్స్ కానీ లేకపోతే మానసికంగా కానీ లేకపోతే మ్యారిటల్ ప్రీ మ్యారిటల్ మీ పిల్లలకు సంబంధించి ఏదైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.